కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని సానుభూతి ఓట్లు దండుకున్నారని కొడాలి నానిపై ఫైర్ అయ్యారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ. తీరా గెలుపొందాక నాని నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటని నిలదీశారు. కొడాలి నాని వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని తరలింపుపై ఏడాదిగా దీక్షలు చేస్తున్న రైతులకు బాబు మద్దతు ఇవ్వడాన్ని విమర్శిస్తారా, సిగ్గులేదా అని ప్రశ్నించారు. కొడాలి నాని గుడివాక బస్టాండ్లో బఠానీలు అమ్ముకునే స్థాయికి త్వరలోనే దిగజారడం ఖాయమని మండిపడ్డారు సాయినాథ్ శర్మ. రాష్ట్రంలో ఒక పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఒక ఆయన కొడాలి నాని ఒకడు ఉన్నాడు. వానికి పౌర సరఫరాల శాఖ అంటే లుచ్చా శాఖను లెక్క ఇచ్చింటే చాలా మంచిది. అటువంటి నీచ మనస్తత్వం కలిగిన వ్యక్తిని ఈ ప్రభుత్వంలో మంత్రిగా పెట్టుకుని రాష్ట్ర పరువు, ప్రభుత్వ పరువు, రాష్ట్ర ప్రజల నాయకుల పరువు కూడా తీస్తా ఉన్నాడు. నాయకులు అంటే ఇటువంటి వాడా, ఇంత నీచంగా ఉంటారా నాయకులని కొందరికి వీడు ఎగ్జాంపుల్గా మారిపోతున్నాడు. అంతటి దరిద్రమైనటువంటి ఒక మంత్రి నిన్న చంద్రబాబు నాయుడుని మాట్లాడిన విధానం చూస్తే అసలు నీకు వ్యక్తిగత ఖర్చు ఉంటే రాజకీయాల ప్రకటన వ్యక్తిగతంగా రా కూర్చొని మాట్లాడు సినికని తెలుసుకుందాం అంటే కాని ఇంత దారుణమైనటువంటి మాటలేది మాట్లాడేది. అసలు నువ్వు మాట్లాడే విధానం ఏంది? ఎన్టీఆర్ ఎన్టీఆర్ గురించి చెప్తాడు. ఎన్టీఆర్ తెలుగుదేశానికి ఆరాధ్య దైవం, తెలుగుదేశానికి ఆయనే దైవం, ఆయనే తెలుగుదేశం మూలస్థాపకుడు అందరూ చెప్తానే ఉన్నాం. తెలుగు ఎన్టీఆర్ ఆ రోజు పార్టీ ఏ పరిస్థితిలో ఉండింది, ఏ పరిస్థితుల ప్రభావంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీఆర్ కుమారుడు కానీ అటు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఉపయోగం మాట్లాడుతున్నావే, ఆ రోజు హరికృష్ణ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, అందరూ కూడా అక్కడ అటువంటి నిర్ణయం తీసుకుని చంద్రబాబును ప్రోత్సహించి చేసినటువంటి విషయమే కానీ